అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, ఎంతవరకు ప్రజల వరకు చేరుతుంది అంటారు? అసలు మేనిఫెస్టోలో రిలీజ్ చేయకముందే ఇంత ప్రపంచం ఇక్కడికి వచ్చింది. ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది అండి. ప్రతి ఓటు ఆల్రెడీ మా ఓట్ బ్యాంక్లో పడిపోయింది ఆల్రెడీ. ఇవాళ మహిళలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలు జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ మహిళలు నట్టేట ముంచాడు. ఇవాళ మధ్య ఆంధ్రప్రదేశ్ చేశాడు, మహిళల తాలిబొట్లతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు ఫ్రీగా ఆర్టీసీ బస్సు మీద ప్రయాణం చేయడానికి మరి ఫ్రీగా మరి ఇవాళ మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మా రాష్ట్ర మహిళలందరం కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఇలా ఇలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకా ఎలాంటివి చెప్పారు? ఇంకా అండి, అదే విధంగా ఎవరైతే బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డకి కూడా అమ్మఒడి అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కదా, అమ్మఒడి అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లోని ప్రతి కొడుకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ రోజు 10,000 రూపాయలు వేస్తానని మాట ఇచ్చి ఈ రోజున మరి ఏ మాట తప్పి మడం తిప్పి మరి ఈ రోజు ఒక్క బిడ్డగా వేస్తున్నాడు. అది కూడా రేషన్ కార్డును కరెంటు బిల్లును ఈ వంకలు పెట్టి కోతలు పెట్టిన ముఖ్యమంత్రి. ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి కూడా ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 రూపాయలని అన్కండిషనల్గా ఇవాళ ప్రకటించారు. ఆయన చెప్పిందే చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు గారు అంటే పోలవరం, చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.